హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ శాఖ పొదులో మరో అత్యాధునిక బ్రహ్మాస్త్రం వచ్చేరింది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానమైన తేజస్ ట్విన్ సీటర్ తొలి విమానం వచ్చేసింది దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వాయుసేనకు అందజేసింది బెంగళూరులోని హాల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వాయుసేన శిక్షణ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు కూర్చునేలా దీన్ని అభివృద్ధి చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి అత్యవసర సమయంలో పూర్తి స్థాయి యుద్ధ విమానంగా పనిచేసే సామర్థ్యం తేజస్ ట్విన్ సీటర్ కు ఉంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ విమానాలు భారత ఏరోస్పేస్ సామర్థ్యానికి ప్రతీకని హాల్ పేర్కొంది వీటిలో స్టాటిక్ స్టెబిలిటీ క్వాడ్రాప్లెక్స్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కేర్ ఫ్రీ మేనోవరింగ్ ఆధునిక గ్లాస్ క్యాక్పిట్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిజిటల్ ఏవియోనిక్స్ సిస్టమ్స్ అత్యాధునిక ఎయిర్ ఫ్రేమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయని తెలిపింది ఇలాంటి ఫీచర్స్ కలిగిన యుద్ధ విమానాలు ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని తేజస్ వాటి సరిసన భారత్ కూడా నిలిచిందని వెల్లడించింది భారత్ ఆయుధాల తయారీలో ఆత్మ నిర్భర్గా తయారయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది మిలిటరీ సాంకేతికత పరికరాల ఆయుధాల కోసం రష్యా అమెరికా ఇజ్రాయల్ ఫ్రాన్స్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా ఇటీవల సొంతంగా ఆయుధాలను అత్యాధునిక క్షిపణులను తయారు చేసుకుంటుంది తేజస్ తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమమైన బ్రహ్మో సూపర్ సోనిక్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి ఇప్పటికే వియత్నాం ఫిలిప్పీన్స్ దేశాలకు విక్రయిస్తుంది ఇండియా ఇదే విధంగా లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ పై కూడా చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి భారత్ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మలేషియాకు పద్దెనిమిది తేజస్ యుద్ధ విమానాలను విక్రయించేందుకు భారతదేశం ప్రతిపాదించింది గతేడాది అక్టోబర్ లో రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్ నుంచి తేజస్ విమానాల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు ప్రతిపాదన వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ విషయాన్ని పార్లమెంట్ కు తెలిపింది మలేషియాతో పాటు అర్జెంటీనా ఆస్ట్రేలియా ఈజిప్ట్ యుఎస్ఏ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దేశాలు కూడా తేజస్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి డెలివరీ కోసం ఎనభై మూడు తేజస్ జట్ల తయారీకి ఆరు బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కు ప్రభుత్వం ఇచ్చింది దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేసి భారత్ సత్తాను చాటాలనుకుంటోంది ఇప్పటికే బ్రహ్మ సూపర్ సోనిక్ క్షిపణులను వియత్నాం ఫిలిప్పైన్స్ కు అమ్ముతోంది ఇండియా చైనాతో ఈ రెండు దేశాలకు ప్రమాదం పొంచి ఉండడంతో ఇండియా వీటికి అండగా నిలుస్తుంది సూపర్ సోనిక్ వేగంతో వెళ్లే ఈ క్షిణిణి భూమికి తక్కువ ఎత్తులో దూసుకెళ్లి టార్గెట్స్ ను ఛేదిస్తాయి రాడార్లకు చిక్కకుండా వెళ్లడం ఈ క్షిపణుల ప్రత్యేకత మరోవైపు ప్రస్తుతం ఇండియా టెల్త్ ఫైటర్ జెట్ల తయారీపై కసరత్తు చేస్తోంది అప్డేట్స్ కోసం మా ఛానల్ ని